రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి దానికి పారిశ్రామిక అభివృద్ధి ఉపయోగపడుతుందని చెప్పి బలంగా నమ్ముతున్నటువంటి క్రమంలో ఈ రోజు కాకినాడ ప్రాంతంలో బల్క్ ట్రక్ పార్క్ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పార్క్ ని ఈ రోజు సాధించుకున్నటువంటి సందర్భంలో దాదాపు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు పోటీ పడ్డాయి ఒక హిమాచల్ ప్రదేశ్ గుజరాత్ ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఈ అవకాశం మనం ఇచ్చినటువంటి పాలసీ మనం ఇస్తున్నటువంటి మన ప్రపోజల్స్ ని అందరితో కూడా పోటీ పడి మనం సాధించుకున్నటువంటి క్రమంలో దాదాపు కనీసం ఒక 40,000 కోట్ల రూపాయలన్న ఇన్వెస్ట్మెంట్ బల్క్ ట్రక్ పార్క్ ద్వారా వస్తుంది ఒక కనీసం డైరెక్ట్ గా ఒక 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇండైరెక్ట్ గా ఒక 15-20,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి బలంగా ఆశిస్తా ఉన్నాం. దాంతోపాటు రెన్యూవల్ ఎనర్జీలో ఇప్పటికే మీ అందరు తెలుసు దావోస్ లో గడిచినటువంటి సదస్సుకి ముఖ్యమంత్రి గారు విచ్చేసినప్పుడు అక్కడ కూడా 125,000 కోట్ల రూపాయలు ఈ రెన్యూవల్ ఎనర్జీకి సంబంధించినటువంటి పెట్టుబడులకు ఎంఓయూ చేసుకున్నాం. వాటి ప్రాసెస్ కూడా ఇప్పటికే అందులో ఏవైతే ఎంఓయూ చేసుకున్నటువంటి దాంట్లో దాదాపు 40,000 కోట్ల రూపాయలు ఇప్పటికే రియలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ గా ప్రాసెస్ జరుగుతూ ఉంది, ప్రొసీజర్స్ నడుస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో రాష్ట్రానికి సంబంధించి మనకున్నటువంటి బలాలను అన్నింటిని కూడా సద్వినియోగం చేసుకొని వాటిని అన్నింటిని కూడా షోకేస్ చేసుకొని తద్వారా ఎక్కడ మనకి అవకాశం ఉన్నా మన ప్రెజెన్స్ చూపిస్తూ ఈ ఇన్వెస్ట్మెంట్ మీట్ జరిగేటువంటి క్రమంలో ఈ 4 నెలల సమయం ఏదైతే ఉందో మార్చి 3-4 తారీఖులు జరిగేటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి దానికి ముందు కొన్ని ఇంటర్నేషనల్ రోడ్ షోస్ కూడా కొన్ని ప్రధానమైనటువంటి దేశాల్లో మన రాష్ట్రానికి దేశానికి సత్సంబంధాలు ఉన్నటువంటివి మన దేశంలో ఇప్పటికే వారి తాలూకు ప్రెజెన్స్ ఉన్నటువంటి కొన్ని ప్రపంచ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ కొన్ని దేశాల్లో కూడా మన తాలూకా ప్రోగ్రామ్స్ కూడా కొన్ని రోడ్ షోస్ కొన్ని మా స్థాయిలో మేము కానీ లేదా అధికారుల స్థాయిలో అధికారులు కానీ రోడ్ షోస్ నిర్వహించి వారిని ఇన్వైట్ చేసి ముఖ్యంగా సిఐఏ వాళ్ళ తాలూకా వారి ప్రెజెన్స్ కూడా ఉంటది కాబట్టి వారి తాలూకా కోఆర్డినేషన్ కూడా తీసుకొని తద్వారా కొన్ని ప్రధానమైన ఇప్పుడు ఇండస్ట్రియల్ అండ్ అగ్రికల్చర్ సంబంధించినటువంటి కొన్ని ప్రధానమైనటువంటి దేశాలుగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ లాంటి దేశాలు లేదా ఎలక్ట్రానిక్స్ లో దిగ్గజంగా ఉన్నటువంటి తైవాన్ లాంటి ప్రాంతాల నుంచి కానీ లేదా సౌత్ కొరియా యుఎస్ఏ కానీ యూకే యూరోప్ కు సంబంధించినటువంటి కొన్ని జర్మనీలో ముఖ్యంగా ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటిది టోటల్ గా ఈరోజు ప్రపంచ దిగ్గజంగా ఉన్నటువంటి జర్మనీ లాంటి దేశాల్లో ఇంకా ఎక్స్ప్లోర్ చేయండి ఎంఎస్ఎంఈస్ ని ఏ రకంగా వాళ్ళు ఎంకరేజ్ చేస్తా ఉన్నారు ఏ రకంగా ఈరోజు అంత పెద్ద స్థాయిలో ఎంఎస్ఎంఈస్ దేశం ఎంకరేజ్ చేయగలుగుతా ఉందన్నటువంటిది కూడా ముఖ్యమంత్రి గారు మొన్న అధికారుల్ని ఆదేశించడం జరిగింది. ఇటువంటి కొన్ని ప్రధానమైనటువంటి దేశాల్లో రోడ్ షోస్ నిర్వహించాలి, దేశ స్థాయిలో ఉన్నటువంటి కొన్ని ప్రధానమైనటువంటి నగరాల్లో కూడా కొన్ని రోడ్ షోస్ నిర్వహించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దాంతోపాటు మరి ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో కొన్ని ప్రాంతాల్లో ఈ నేను ఇందాక మెన్షన్ చేసినటువంటి స్పెసిఫైడ్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఫోకస్డ్ సెక్టర్స్ ఇవి మన రాష్ట్రంలో అత్యధికంగా మనం పుల్ చేయగలిగినటువంటి సెక్టర్స్, మన రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టేయడానికి బాగా అవకాశం ఉన్నటువంటి సెక్టర్స్. సో ఈ సెక్టర్స్ సంబంధించినటువంటి కొన్ని అవుట్రీచ్ ప్రోగ్రామ్స్ కూడా రాష్ట్రంలో కొన్ని కొన్ని నగరాల్లో నిర్వహించాలని కూడా దానికి కూడా గౌరవ అధికారులందరినీ కూడా ఆదేశించడం దానికి ఒక యాక్షన్ ప్లాన్ సార్ట్అవుట్ చేయమని చెప్పి కూడా చేయడం జరిగింది. వారు కూడా కలిసి ఒక ప్రోగ్రామ్ ని ఈ 3-4 నెలలు ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేటువంటి సమయానికల్లా ఇవన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి కూడా వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీటన్నిటికీ మించి ఈరోజు రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంలో ఎందుకంటే అనేక సందర్భాల్లో అనేక మంది మాట్లాడుతున్నటువంటి క్రమంలో దీనికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు, దీన్ని ఎవరు ఫోకస్ చేస్తారు అనేటువంటి దాంట్లో క్రమంలో డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు బ్రాండ్ అంబాసిడర్ గారు రాష్ట్రానికి ఉన్నప్పటికీ రేపు మరిన్ని పరిశ్రమలు ఈ సమిట్ ద్వారా ఈ ఇన్వెస్ట్మెంట్ మీట్ ద్వారా ఈ రాష్ట్రానికి తీసుకొచ్చేటువంటి క్రమంలో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట ఏంటంటే ఈ రాష్ట్రంలో ఇప్పటికే ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఎవరైతే వారి పరిశ్రమలు నడుపుతా ఉన్నారో, ఎవరైతే ఈరోజు ఎస్టాబ్లిష్ చేసుకొని వారి తాలూకా వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారో వారినే మన తాలూకా బ్రాండ్ అంబాసిడర్స్ గా మీరు ఫోకస్ చేయండి అని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే మొన్న రీసెంట్ గా ఒక ఇథనాల్ ప్లాంట్ ఓపెనింగ్ సంబంధించి మహీంద్రా సిఇఓ వచ్చారు, గుర్నాని గారు వచ్చారు, వారు మాట్లాడినటువంటి మాటలు మీరు చూసారు. లేదా మొన్న విశాఖపట్నంలో యోకోహోమా టైర్స్ సంబంధించినటువంటి కంపెనీ వారు అది ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి గారు వచ్చారు, ఆ కంపెనీ సిఇఓ మాట్లాడినటువంటి మాటలు మీరు చూసారు. సో ఈ సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఈ రాష్ట్రంలో వారి పరిశ్రమలు నడుపుతా ఉన్నారో
వారి తాలూకా పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో వారందరి తాలూకా పర్సెప్షన్ అనేటువంటిది ఏ రకంగా ఉందో అనేటువంటిది గడిచినటువంటి యుఓడిఓ ర్యాంకింగ్స్ లో మన తాలూకా స్థానం టాప్ అచీవర్స్ లో దాదాపు 97.8% తో మనం మొదటి స్థానంలో ఉన్నటువంటి సందర్భాలు మనం చూసాం. ఇవన్నీ క్రమంలో వీరి తాలూకా పర్సెప్షనే మన తాలూకా రాష్ట్రానికి సంబంధించినటువంటి పారిశ్రామిక ప్రగతికి భవిష్యత్తుగా ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో మన రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామిక వేత్తలందరినీ కూడా మన బ్రాండ్ అంబాసిడర్స్ గా మీరు యూస్ చేసుకోండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించడం జరిగింది. డెఫినెట్ గా ఆ లైన్ లో ఇంకా మరిన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, మరిన్ని సెక్టర్స్ ఉన్నారు, వారందరితో కూడా ఈ సెక్టర్స్ స్పెసిఫిక్ సెక్టర్స్ లో ఏ రకంగా మనం ఇన్వెస్ట్మెంట్ ని పుల్ చేయగలము అనేటువంటి దాని మీద వారి తాలూకు సలహాలు సూచనలు కూడా గౌరవ అధికారులు అందరం కూడా కలిసి మాట్లాడి వారి తాలూకు సజెషన్స్ కూడా తీసుకునేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఏదేమైనప్పటికీ రాష్ట్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్నటువంటి ఈ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ మీట్ ఏదైతే సమ్మిట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మార్చి 3, 4, 2023 సంవత్సరంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి అందరి తాలూకు సహకారం, ముఖ్యంగా మీ అందరి తాలూకు సహకారం, మీడియా అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తాలూకు సహకారం మరింతగా కావాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఆ లోగో లాంచ్ ని ఇప్పుడే ముఖ్యమంత్రి గారి హస్తాలతో చేయడం జరిగింది. మీ ముందు కూడా ఒకసారి దాన్ని ప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో ఆ లోగోను కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. మరి మీ అందరి తాలూకా సహకారం సపోర్ట్ ఉండాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ జరిగేటువంటి కార్యక్రమాన్ని మీ తాలూకా సలహాలు సూచనలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల తాలూకా సలహాలు సూచనలు మనకున్నటువంటి అవకాశాలను అన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకుంటూ మనకున్నటువంటి స్ట్రెంగ్స్ అన్నింటిని కూడా ఫోకస్ చేసుకుంటూ మనకున్నటువంటి ఇండస్ట్రియల్ ల్యాండ్ కానీ, మనకున్నటువంటి ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ, మనకున్నటువంటి పోర్ట్లెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మనకున్నటువంటి మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్స్ కానీ, మనకున్నటువంటి పోర్ట్స్ విషయంలో కానీ, ఎయిర్పోర్ట్స్ విషయంలో కానీ, వీటన్నిటిని కూడా మన స్ట్రెంగ్స్ గా మనం షోకేస్ చేసుకునేటువంటి కార్యక్రమం. వీటన్నిటికి మించి మన దగ్గర ఉన్నటువంటి స్కిల్ ఏదైతే ఉందో ఆ స్కిల్ ని మనం ఫోకస్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి దాన్ని కూడా ప్రజెంట్ చేసి మన రిసోర్సెస్ అన్నింటినీ కూడా ఫోకస్ చేసుకొని ఇది ఒక విజయవంతమైనటువంటి కార్యక్రమంగా, తద్వారా రాష్ట్రానికి మంచి జరిగేటువంటి కార్యక్రమంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎకనామికల్ గ్రోత్ కి దోహదపడేటువంటి విధంగా ఇది కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పి బలంగా నమ్ముతూ మీ అందరి సహకారం కోరుతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.